కొంతమంది కాళ్లకి ఒకదానికి లేదా రెండు కాళ్లకు నల్లతాడు ఉంటుంది చాలామంది దిష్టి కోసం దాన్ని కట్టారని అనుకుంటారు కానీ అసలు కారణం వేరే ఉంది కొంతమంది తెల్లని కాళ్లకు స్టైల్గా ఉంటుందని నల్ల తాడు కడతారు కాని కొంతమంది అసలు ఆ తాడు ఎందుకు కట్టాలో తెలిసి కడతారు దీనిపై లోతుగా వెళ్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి శాస్త్రం ప్రకారం కంటిచూపుకి శక్తి ఉంటుంది కొంతమంది కంటిచూపు పడితే చెడు జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా కోమలంగా అందంగా ఉంటారు వారిపై చెడు దృష్టి పడకుండా దిష్టి చుక్కలా నల్లతాడు కడతారు ఉత్తరప్రదేశ్లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు కొంతమందికి కాళ్లలో నొప్పి ఉంటుంది నడిచేటప్పుడు నొప్పి వస్తుంది అలాంటివారు కూడా నల్లతాడు కట్టించుకుంటారు కాళ్లే కాదు చేతులు మెడ నడుముకి కూడా నల్లతాళ్లు కట్టించుకుంటారు నలుపుకి చెడును లాగేసుకునే శక్తి ఉందని నమ్ముతారు చీకటిలోనే చెడుశక్తులు ఉంటాయని నమ్ముతారు అందువల్ల కాళ్లకు నల్లతాడు ఉంటే దిష్టి మొత్తాన్ని అది లాగేసుకుని మేలు చేస్తుందని చెబుతారు శనిదేవుణ్ణి పూజించేటప్పుడు కూడా నల్లతాడు కట్టుకుంటారు తద్వారా రాహుకేతు దోషాలు దరిచేరువని నమ్ముతారు తాడు కట్టుకునే ముందు శనిదేవుడి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించాలనే నియమం ఉంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ తాడు కడతారు తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని డబ్బు వస్తుందని చెబుతారు వ్యక్తులకే కాదు వారు ఉండే కూడా డబ్బు కొరత ఉండదని చెబుతారు నల్లతాడును కట్టే ముందే దానికి తొమ్మిది మూడులు వేస్తారు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకే నల్లతాడు కట్టేస్తారు ఆ తాడు వల్ల పిల్లలకు ఎలాంటి అసౌకర్యమూ ఉండదు అందువల్ల కూడా ఈ తాడు కట్టించేందుకే ఇష్టపడతారు ఈ తాడు కట్టినా చెయ్యి లేదా కాలుకు మరే రంగు తాడును కట్టకూడదనే నియమం ఉంది నల్లతాడు కట్టుకున్నాక రోజూ రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించాలని తద్వారా ఈ తాడు మరింత శక్తివంతం అవుతుందని పండితులు చెబుతున్నారు హేతువాదులు మాత్రం ఇలాంటి వాటిని తప్పుపడతారు నల్లతాడేంటి చెడు శక్తుల్ని లాక్కోవడమేంటి అని వీటిని వ్యతిరేకిస్తారు ఎవరి నమ్మకాలు వాళ్లవి అన్నట్లు శతాబ్దాలుగా మన దేశంలో ఈ నల్లతాడు కట్టించుకునే సంస్కృతి ఇప్పటికీ పల్లెల్లో కొనసాగుతోంది